ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ ఫిట్మెంట్ కమిటీ రిపోర్టు నివేదిక కీలక నిర్ణయం. దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. పీఆర్సీ కమిటీ రిపోర్ట్ మేరకు చర్చలు జరగాలి. ఫోరం ఆఫ్ రిజిస్టర్డ్ టీచర్స్ ఆర్గనైజేషన్ ప్యాప్టా విజ్ఞప్తి. పీఆర్సీ కమిటీ రిపోర్ట్ను బహిర్గతం పరచాలని, ఆ నివేదిక మేరకు చర్చలు జరగాలని ప్యాప్టా గురువారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని అయితే కోరింది. ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల గుర్తింపులు, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సభ్యత్వాన్ని మళ్లీ పునఃసమీక్షించాలని పేర్కొంది. ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీస్ రూల్స్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ చర్చించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు గురువారం ప్యాప్టో రాష్ట్ర చైర్మన్ కరణం హరికృష్ణ, సెక్రటరీ జనరల్ సామాన్య సుభాచలం, ముఖ్య సలహాదారులు గాండ్లపర్తి శివానందరెడ్డి, మీడియా కన్వీనర్ గరికపాటి సురేష్ ఒక ప్రకటనలో అయితే విడుదల చేయడం జరిగింది. సో ఇక్కడ మెయిన్గా చూసుకున్నట్లయితే గవర్నమెంట్ పీఆర్సీకి సంబంధించి మెరుగైన ఫిట్మెంట్ ఇచ్చేందుకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ముందుగా గవర్నమెంట్ 14.29% ఫిట్మెంట్ రిలీజ్ చేద్దామనుకుంది. దీన్ని ఉద్యోగ సంఘాలు అయితే వ్యతిరేకించడం జరిగింది. సో ప్రభుత్వం మరొకసారి పునఃపరిశీలన చేసి ఉద్యోగుల యొక్క మూల వేతనాల్లో ఎటువంటి మార్పులు జరగకుండా వారి యొక్క మూల వేతనం తగ్గకుండా పెరిగేందుకు అవకాశం ఉండాలని, తద్వారా ఐఆర్ కంటే ఎక్కువ ఫిట్మెంట్ అందించాలని సీఎం జగన్ గారు అధికారులను అయితే ఆదేశించారు. దాని ప్రకారంగా మళ్ళీ పీఆర్సీపై పునరాలోచన చేస్తున్నారు. సో తొందరలోనే పీఆర్సీ ప్రకటించి మంచి మెరుగైన ఫిట్మెంట్ ఇస్తారని ఆశిద్దాం. సో ఇదండి వాళ్ళ పీఆర్సీ రిపోర్ట్ గురించి వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.